ఇక సదావర్తి భూములపై తమిళనాడులో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలకు కూడా హక్కు ఉంటుందని ఆ భూముల్ని తెలుగు ప్రజలకే పంచిపెట్టాలని తమిళనాడు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు ఈ వ్యవహారంపై ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమని ఆయన తెలిపారు ఈ సదావర్తి భూముల విషయమే అక్కడ జరిగిన వ్యవహారం ప్రతి ఒక్కటి కూడా చెన్నై నగరంలో ఉన్న ప్రజలైతే అటు తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలైతే ఇది ప్రజాస్వామ్య విధంగా జరగలేదు ఎందుకు జరగలేదంటే చెన్నై నగరంలో నిలువ నీడ లేకుండా దాదాపు కొన్ని లక్షల మంది జనాలు తెలుగు ప్రజలందరూ కూడా రోడ్ల మీద పట్టాలు లేకుండా కొన్ని సంవత్సరాలుగా నిలువ నీడ లేకుండా ఉంటూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పద్దెనిమిదవ తేదీ వరకు టైం ఇవ్వడం జరిగింది పద్దెనిమిదో తారీఖు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిల్ వేసింది ఇది మా తెలుగు ప్రజల ఆస్తి చెన్నై నగరంలో ఉన్న ఆస్తి ఇది తెలుగు వాళ్ళకి తెలుగువారికే చెందాలని చెప్పేసి మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది కోర్టు సెలవులో ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళలేదు ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాము దీన్ని మాత్రం మేము అరికడతాము తమిళనాడు నగరంలో ఉన్న ఈ సదావర్తి భూముల యొక్క ఆస్తి తెలుగువారి సొంతం ఇది తెలుగువారికే చెందే విధంగా మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కొంతమంది బడాబాబులు తక్కువగా ఉన్న దాన్ని చేసి ఛేదించుకోవాలనుకున్న యొక్క ప్రయత్నానికి మేమందరం కూడా తిరుగుబాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం